ఏ పథకం కావాలన్నా ఇంటి వద్దకే వచ్చే పాలన పక్కకెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ పరిస్థితి ఏమిటి? ఏది కావాలన్నా మళ్ళా జనభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన. ఇప్పటికే 150,000 పెన్షన్ కట్టింగ్, 150,000 పెన్షన్ ఇప్పటికే తొలగించేసినారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన రేపులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని సైతం వదిలిపెట్టుకోకుండా జరుగుతూ ఉన్న మారణ హోమాలు కనిపిస్తూ ఉన్నాయి. రెడ్ బుక్ పాలనాట విచ్చల విడిగా వదిలేసినారు. ఏమైనా మీరు చేయండి, ఎవరినైనా మీరు కొట్టండి, కేసులు పెట్టడానికి ఎవరైనా వస్తే ఉల్టా కేసులు, దొంగ కేసులు, ఉల్టా కేసులు వాళ్ళ మీదే మేము పెడతాం, అన్ని రకాలుగా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి పోలీసులు సైతం డ్యూటీని మర్చిపోయి మూడు సింహాలకు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టడం మానేసి రాజకీయ నాయకులకు సెల్యూట్ కొట్టే పరిస్థితులకి వ్యవస్థ దిగజారిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. స్కాముల్లో కూడా ఎలా కొత్త కొత్తగా, ఎలా కొత్త కొత్త రకాలుగా, ఎలా ప్రజలను పిండాలి అని చెప్పి ఏకంగా స్కాములు తయారవుతున్నాయి. టెండర్లకు శాండ్ టెండర్లు మొన్న 2 రోజులే గడువు, అది కూడా పండగ రోజు. కనీసము శాండ్ టెండర్లు పిలిచేయాలంటే ఎవరికి తెలియని కూడా తెలియదు శాండ్ టెండర్లు పిలుస్తున్నారని, అది కూడా 2 రోజులు ఇచ్చిన టైము, అది కూడా ఎవడు పోకూడదు, పోకుండా చూసుకునే కార్యక్రమాలు. అంటే ఇంతటి దారుణంగా జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందేమో ఫ్రీ ఇసుక అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే ఇసుక రేటు చూస్తే మన ప్రభుత్వం కన్నా డబుల్ రేటు, ట్రిపుల్ రేటు. మన ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి, రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి ప్రజలకు రీజనబుల్ రేట్లో ఇసుక అందుబాటులోకి వచ్చేది. మన హయాంలో వర్షాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి మనం ఇసుక రీచ్లో పెడితే వీళ్ళు వచ్చిన నెల రోజులు తిరక్క మునిపోయే రీచ్లు ఖాళీ. గవర్నమెంట్కి ఆదాయం 0, రేట్లు చూస్తే 2-3 పెరిగినాయి. ఇసుకే టెండర్లలో కూడా ఆశ్చర్యం, 2 రోజులు, అది పండగ రోజు, ఎవడు రాకుండా ఇసుక టెండర్లు కూడా కైవసం చేసుకోవడం. ఇక మద్యం గురించి అయితే మాట్లాడాల్సిన పనుల, ఉన్న షాపులు మనం తగ్గించి పర్మిట్ రూములను తీసేసి బెల్ట్ షాపులు లేకుండా చేసి టైమింగ్స్ స్ట్రిక్ట్గా పెట్టి గవర్నమెంట్ షాపులు నడుపుతూ ఉంది కాబట్టి అత్యాశ అనేది ఉండకుండా చూసుకుంటూ వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మద్యం షాపుల కోసం ఎమ్మెల్యేలు 30% ఇస్తావా, 40% ఇస్తావా, 20% ఇస్తావా అని భయపడేయడము, షాపులు ఎవడు వేయకుండా చేయడము, కిడ్నాపులు చేయడము, అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. నిజంగా దాంట్లో డబ్బులు లేకపోతే దాంట్లో నిజంగా వీళ్లకు దురుద్దేశాలు, మంచి ఉద్దేశాలు కానీ నిజంగానే ఉంటే మరి ఎందుకు ఎమ్మెల్యేలు ఇంతగా పోటీ పడుతున్నారు దీనికోసం? అంతటి దారుణంగా ఈరోజు షాపులు ప్రైవేటైజ్, షాపులు టోటల్గా వీళ్ళ మనుషులకి ఇప్పించుకోవడాలు. ఇందులో చూస్తామా అని అంటే లిక్కర్లు చూస్తామా అని అంటే లిక్కర్ల రేట్లు కూడా ఏమిటి? అప్పుడేమో లిక్కర్ల రేట్లు తగ్గిస్తామన్నారు, ఇప్పుడు చూస్తే ఏమంది, మనం చెప్పిన దానికన్నా రేట్లు కాస్త ఎక్కువ పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు ఏంది, మళ్ళీ పర్మిట్ రూములు కూడా తీసుకొస్తున్నారు, మళ్ళీ బెల్ట్ షాపులు తీసుకొస్తూ ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంది, వీళ్లకు వీళ్ళ మనుషులకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 పేకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆ నియోజకవర్గంలో ఏ ఫ్యాక్టరీ ఉన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు మైనింగ్ చేసుకుంటా ఉన్నా కానీ ఎమ్మెల్యే కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు గ్రావెల్ దొలుకుంటా ఉన్నా కూడా ఎమ్మెల్యే కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు ఏ వ్యాపారం చేయాలనుకున్నా వ్యాపారం చేయాలనుకుంటే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వకపోతే అసలు వ్యాపారమే లేదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఒకే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతా, ఇది సోషల్ మీడియా.
ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్తా ఉన్నా ధ్యాస పెట్టాల్సిన ఆస్పెక్ట్. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జు కు ఇది అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన ఆస్పెక్ట్. ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామస్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్. ఒక్కటే నేను మీకు చెప్తా ఉన్నా, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నా, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోండి. ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయిన ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్లకు తోడు వీళ్ళ దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అనంటే వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు, వీళ్ళే అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని మనం తిరిగి తిప్పి కొట్టగలగాలి అని అంటే అంతకన్నా స్ట్రాంగ్గా మన సోషల్ మీడియా తయారు అయితే తప్ప నుంచి మనం కొట్టలేం. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం. మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయిలోకి పర్క్యులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా పవర్. ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు. రెండవ వైపున మనం ఇక్కడ నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి పర్క్యులేట్ అవుతుంది ఒకే వాయిస్ కింద. ఇది జరగాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్.